ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మెన్ వింటున్నావా? అబే ఏం లేదు, జరిగిన గొడవకి నానా పాటలు పెడతావు అనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలోనూ చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖపడ్డాను? కరెక్ట్. అందుకే అందుకే మనిద్దరం హ్యాపీగా విడిపోదాం. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 5 లక్షలు క్యాష్ ఇస్తాను. గుడ్. తిరగడానికి ఒక కారు కొనిస్తాను. వెరీ గుడ్. ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే, నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో, వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి, ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా? చేస్తానండి. కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాంతో మేడల్లోనూ కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు ఊరంతా డబ్బు కొట్టి మరీ చేస్తాను. నార్మోయ్, కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా? పోన్లండి, నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి. ఓ కట్టుకున్న భార్యగా ఇది కూడా ఏంటి? తాళిబొట్టు తీసుకెళ్ళానండి, సటైర్ లేస్తున్నావా? నిన్ను నిన్ను ఎంపికలు. నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను. ఓహో, నువ్వు 6 రూట్లో వచ్చావా? ఓ పని చేయి, కోర్టుకు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. మాట తప్పడం మా వంశంలోనే లేదే, నాలాంటి పోలికలున్న ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా? ఏమండి, ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలిక రాలేదు, వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీ ఏముంటుందండి? చూడండి, మీతో 7 అడుగులు వేసి 7 ఏళ్ళు అయింది. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అవునా? అవునే. అయితే ఓ పని చేస్తాను, మహాపతివ్రతల లిస్టులో నీ పేరు ఫస్ట్ రాయిస్తా. అయ్యో, అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి? ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి, నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి. అంతే కదా ఇచ్చేశాను, పో. చచ్చావు పో. ఏంటిది? ఇది కూడా బిస్లరీ, ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుందా? ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడు ఇలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా, కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు నువ్వు? నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను. నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు? మరి అంత ఎర్రపప్పను నేను చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి, నాతోనే ఛాలెంజా? పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు.